హలో అండి వెల్కమ్ టు సర్త వరల్డ్ సమ్మర్ వచ్చేసింది ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా స్పెషల్గా బాదం పాలు మనకు కనిపిస్తూ ఉంటాయి బాదం పాలని ఇంట్లోనే ఈజీగా అండ్ హెల్తీగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీరు మొదటిసారి చేసినా కూడా చాలా చిక్కగా చాలా క్రీమీగా టేస్టీగా వస్తాయి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో వీలైతే నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి పర్ఫెక్ట్ బాదం పాలు మీరు కూడా చేసుకోవచ్చు దానికి కావాల్సింది ఫస్ట్ ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై బాదం పప్పుల్ని ఒక గంట నుంచి రెండు గంటలు నానబెట్టుకోండి నీటిలో నీరు వేసి నానబెట్టిన బాదం పప్పుని పైన ఉన్న ఈ పొట్టుని మొత్తం గంట తర్వాత తీసేయాలి గంట నానబెట్టినా సరిపోతుంది మనకి బాదం పప్పు నానడం వలన పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలాగే అన్ని బాదం పప్పుల పొట్టు కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి వీటిని ఇలా అన్ని బాదం పప్పుల పొట్టు తీసిన తర్వాత వీటిని తీసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఫైన్గా దీన్ని పేస్ట్ చేసుకోవాలి ఫైన్గా మనం ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి మరీ ఇలా ఎక్కడ బరకతనం ఎక్కడా లేకుండా చూడండి ఇలా క్రీమీగా ఉన్నప్పుడు దీన్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి గిన్నెలో వేసుకోవడం వల్ల మనకి పాలల్లో వేసుకోవడానికి వీలుగా ఉంటుంది వేసి దీన్ని పక్కన పెట్టండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పుగా మందంగా ఉన్న గిన్నె పెట్టుకుని దాంట్లో అర లీటర్ పాలు వేసుకుని పాలని వేడి చేసుకోవాలి పాలు ఈ అర లీటర్ పాలు ముగ్గురికి వస్తాయి దీనికి సరిపడా బాదం పప్పులు ఇరవై ఐదు నుంచి ముప్పై అయితే కరెక్ట్గా సరిపోతాయి అర లీటర్ పాలకి పాలు ఒక పొంగు వచ్చినప్పుడు వాటిని ఒకసారి అంతా కలిపి దాంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ మొత్తం దాంట్లోకి వేసేయాలి బాదం పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి గరిటితో అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుతూ ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేయండి ఒక రెండు నిమిషాల తర్వాత మరొకసారి ఇది అంతా పాలని బాగా కలుపుకోవాలి ఈ లోపే మనకి బా ఈ పాలు అనేవి కొంచెం చిక్కబడతాయి ఆ టైంలో దీంట్లోకి ఒక ఎనిమిది నుంచి పది టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి పంచదార మీరు తినే స్వీట్నెస్ని బట్టి చూసుకుని వేసుకోండి వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకొని పంచదారని కరగనివ్వాలి పంచదార కరిగిన తర్వాత మనకి పాలు అనేవి ఇంకొంచెం చిక్కపడతాయి ఆ టైంలో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి పసుపు మనకి బాదం పాలు కొంచెం కలర్గా ఉంటాయి కాబట్టి నేను వేస్తున్నాను ఈ ప్లేస్లో మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు అయినా కొంచెం వేసుకోండి నా దగ్గర లేదు చాలామంది దగ్గర ఉండదు కాబట్టి పసుపు వేసాను పసుపు వేసిన తర్వాత ఇదంతా మధ్య మధ్యలో కలుపుతూ ఈ బాదం పాలని చిక్కబడనివ్వాలి చూడండి మనకి చూపించే విధంగా ఇంత చిక్కగా వస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లగా అయిన వీటిని తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని చక్కగా మీరు తాగే అంత కూల్గా అయ్యే వరకు వాటిని ఉంచి అవి తీసిన తర్వాత అంత కలిసేటట్టు ఇలా ఒకసారి బాగా కలుపుకుని గ్లాసుల్లో పోసుకొని చక్కగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు మూడు బాదం పలుకుల్ని పైన వేస్తూ తాగండి పైన గార్నిష్గా వేసుకుని చాలా బాగుంటాయి నిజంగా మీరు ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు బెస్ట్ బాదం పాలు వచ్చి తీరుతాయి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఒకసారి చేస్తే మీరే అస్సలు మర్చిపోరు చాలా తక్కువ ఖర్చుతో బయటకున్న వాటికన్నా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఈజీగా అండ్ హెల్తీగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో వీలైతే నా కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్